తెలంగాణ ఉద్యమమిత్రులకు సోషల్ మీడియా సోదరులందరికీ కరోనా భారతదేశానికి వచ్చి తెలంగాణని ప్రభావితం చేసి ఇవాల లాక్ డౌన్ నేపథ్యంలో మనందరం శతజయంతిని జరుపుకుంటున్నాం 100 రోజులు అయిపోయి కరోనా కష్టకాలంలో భారతదేశం మొత్తంలో వలస జీవుల కష్టాలు పేదల కష్టాలు వేలాది మంది చనిపోవడం లక్షలాది మంది కరోనా బారిన పడడం లక్షలాది మంది ఐసోలేషన్ లో బాధపడడం లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం కోట్లాది మంది ప్రజలు తాము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఎంత దరిద్రంగా ఆత్మనిర్భరాన్ని పెంచుకోమని చెప్పి మనల్ని గాలికి వదిలేసినాయో పారాసెటమాల్ గోలితోటి సరి చేసుకోవచ్చని సలహాలు ఇచ్చినాయో బ్లీచింగ్ పౌడర్తో సరిపోతుందని చెప్పినాయో అదేవిధంగా ఇంకెన్ని అవాకులు చెవాకులు వేల్చాలను అన్నీ వేల్చి అనేక బాధలు కష్టాల మధ్యన భారతదేశ ప్రజలు తమ తెలివిని జ్ఞానాన్ని పరిణతిని అన్నిటి కలబోసినటువంటి ఫలితమే కొంత మాత్రమే నష్టపోయి ఇంకా మనం ఇవాళ ఇంత మాత్రమే దేశంలో ఉన్నాం మరొక్కసారి సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాడిగా నేను పునరుక్కాలించదలుచుకున్న ఇవాళ ఈ మాత్రం మనం కట్టడి చేయడానికి విజయం సాధించడానికి పాలకుల యొక్క విధానపరమైన నిర్ణయాల కంటే మనం తీసుకున్న నిర్ణయాలు మనం అమలుపరిచినటువంటి లాక్డౌన్ మన ప్రజలకు ఉన్నటువంటి స్వీయ నియంత్రణే చాలా గొప్పదని భావిస్తామన్నా సరే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకంటే మెరుగ్గా ఉన్నారు మనకంటే వేలాది 104 108 వెహికల్ తీసుకొని వస్తున్నారు ఇవన్నీ చర్చ వేరే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కనుక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క పరిపాలనలో తెలంగాణ బిడ్డల్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారనే దాని మీదనే మా యొక్క ఆలోచన మా యొక్క నిరంతరమైనటువంటి కన్సర్న్ తప్ప ఇంకా వేరే ఏమీ కాదు దురదృష్టం ఏంటంటే ఒక కష్టకాలంలో విపత్తు సమయంలో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే భారతదేశంతో సహా ఈ విపత్తును ఎదుర్కోవడానికి అన్ని ప్రతిపక్షాలని ప్రజల పక్షాలని సంఘాలని భాగస్వామ్యం చేయడం అనేది ఆనవాయితీ పద్ధతిగానే ఉంది దేశం లోపల కూడా నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ గారిని వివిధ మన మమతా బెనర్జీ మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఎందుకో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అవాకులు చెవాకులు పేల్చడం తప్ప ప్రతిపక్షాలు తమ బాధ్యతగా కొన్ని విషయాలు ప్రశ్నించినప్పుడు వాటిని అవహేళన చేయడం తప్ప విలేకరులు ప్రశ్నిస్తే కరోనా తాకగా తాకుతుంది మీకు అని చెప్పి శాపనార్థాలు పెట్టడం తప్ప అదనంగా వారు చేసింది ఏమీ లేదని చెప్పేసి మరొకసారి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అదే సందర్భంలో వారి బాధ్యత ఇప్పటి నుంచైనా పెరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా తెలంగాణ ఇంటి పార్టీ ఏదో విమర్శ కోసమే పెడుతుందన్నటువంటి ఒక దుగ్ధ వారికి అవసరం లేదు తెలంగాణ ఇంటి పార్టీ మంటి పార్టీ పక్కింటి పార్టీ అని చెప్పేటువంటి చులకనతో మాట్లాడేటువంటి పద్ధతి కూడా అవసరం లేదు సరే చిన్న పార్టీ పెద్ద పార్టీ మంటిలో ఉన్నామో మింటిలో ఉన్నామో ఈ ప్రజల కోసమైతే ఒక రాజకీయ పార్టీగా నిలబడదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ప్రోది చేయడానికి ఇట్లనే పని చేయదలుచుకున్నాం మనం ఈ 100 రోజుల్లో ఒకసారి కనుక వెనక్కు తిరిగి చూసుకుంటే పాలకులు ఏం చేసిర్రు ఏ సందర్భాల్లో తెలంగాణ ఇంటి పార్టీ మిగతా మిత్రులతో కలిసి ఎన్ని సందర్భాల్లో పనిలో పడింది మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ముఖ్యంగా చాలా విషయాల్లో ఆయన మాస్క్ గురించి అసెంబ్లీలో అవహేళన చేస్తున్న రోజు జర్నలిస్ట్ మిత్రులకు రేవంత్ రెడ్డి అరెస్ట్ మీద జరిగినటువంటి సభలో మాస్కులు పంచినటువంటి శాస్త్రీయమైనటువంటి విధానం
తెలంగాణ ఇంటి పార్టీ. సైంటిఫిక్ టెంపర్ అనేది పెంపొందించడం అనేది భారత ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క కనీస బాధ్యత అని గుర్తు చేసింది కూడా తెలంగాణ ఇంటి పార్టీ. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి డాక్టర్లకు రక్షిత కిట్లను ఇవ్వాల్సిన బాధ్యత బాలకుల మీదనే ఉన్నది, వాళ్ళని కాపాడుకోవాలని చెప్పింది కూడా తెలంగాణ ఇంటి పార్టీనే. కరోనా వచ్చిన తొలి నాళ్ళలోపట్నే భవిష్యత్తు ప్రొజెక్షన్ని ముందే పసిగట్టి సహజంగానే ఒక డాక్టర్గా ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అన్నటువంటి ఎపిడమాలజీ నాలెడ్జ్ తోటి దీని ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఆనాడే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను చెప్పినట్టుగానే ఏదో 2 రోజులు ముగిసిపోద్దని చెప్పి వారు చెప్పినా కూడా ఇవాళ రోజు 1000 మంది పైబడి పాజిటివ్ కేసెస్ వస్తామన్నాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లోనే నిండిపోయినాయి. గాంధీ హాస్పిటల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కోర్టు మెట్లెక్కితేనే ఇవాళ ఈ రాష్ట్రంలో పీపీ కిట్టు డాక్టర్లు దొరుకుతా ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఎక్స్రేష కావాలని అన్నాం కాబట్టి ఇవాళ ఎంతో కొంత ఎక్స్రేష ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, 1 కోటి రూపాయలు ఎక్స్రేష ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వడం పెద్ద కష్టమైన పనేం కాదు. అదేవిధంగా మొదటి కరోనా వచ్చిన రోజుల్లో పడిన అవ్వాలని అన్నాం, సెక్రటేరియట్ని కూలగొట్టాలని చెప్పిన అత్యుత్సాహం మంచిది కాదు, అది ఖాళీగా ఉంది. గాంధీ హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్ని పూర్తి కోవిడ్ హాస్పిటల్గా మార్చమాకండి, మిగతా ప్రాంతాలకు కోవిడ్ సర్వీసెస్ని విస్తరించండి, ఐసోలేషన్ కోసం అయితే సీసీ కెమెరాలు, బ్యారికేడ్స్, ఏసీలు, ఇన్బిల్ట్ ఎవ్రీథింగ్, ఒక హాస్పిటల్కి ఏం కావాలో అన్నీ సమకూరి మనకు ఒక అంది వచ్చిన అవకాశంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి వారికి వినమ్రంగా చాలాసార్లు విజ్ఞప్తి చేసిన. దురదృష్టం ఏంటంటే చంద్రశేఖరరావు గారికి ఏ ఎకశక్కాలు వస్తున్నాయో, ఏ రకమైనటువంటి అపహాస్యపు భావనలు మాటలు వస్తున్నాయో దానికి కాపీ టు కాపీగా ముఖ్యమంత్రి అనుచరుడుగా రాజేందర్ గారు మాట్లాడడం దురదృష్టకరం. మనందరం ఉద్యమకారులమని చెప్పుకుంటున్నాం, మనందరం కూడా అత్యంత మానవీయంగా ప్రజల కష్టాలను చూడాలని చెప్పుకున్నటువంటి మనం ఈ మధ్యకాలంలో జాతీయ హాస్పిటల్లో రవికుమార్ అనేటువంటి పిల్లవాడు, డాడీ నేను ఇక బతకను, ఊపిరాడతలేదు, నా పని అయిపోయిందని చెప్పి దుఃఖపడుతూ ఆయాసపడుతూ పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అయింది. ప్రజలందరూ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టేటువంటి స్థితి వచ్చింది. నిజంగా దాని ఎడలో ఎంత విచారాన్ని వ్యక్తం చేసి దుఃఖపడవలసినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆరోగ్య మంత్రి కానీ నిర్లక్ష్యమైన పిచ్చి సమాధానాలు చెప్పడాన్ని అత్యంత దారుణమైన విషయంగా కూడా నేను భావిస్తా ఉన్నా. అది ఏం పద్ధతి అయింది? ఒకరిద్దరు చచ్చిపోతే రాద్ధాంతం చేస్తారా? సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీకు ఇచ్చింది దీనికోసమేనా? మీరు దాన్ని దుర్వినియోగం చేస్తారనే పద్ధతిలో ఈరోజు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం అయితే సెల్ ఫోన్లు అలౌ చేయకపోవడం కూడా చూస్తా ఉన్నాం. కోర్టులో చనిపోయేవాడు చెప్తే దాని మరణ వాగ్మూలానికి ఒక విలువ ఉంటుంది. పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మృత్యుశయ్యపై తన చివరి గడియల్లో రొప్పుతూ ఆయాసపడుతూ చెప్పినటువంటి ఆ దుఃఖపూరితమైన మాటల్ని కూడా మనం మరణ వాంగ్మూలంగా తీసుకొని సిగ్గుపడుతూ సంజాయిషి ఇవ్వవలసినటువంటి వాళ్ళం ఇట్లా మాట్లాడడం సబబా అని చెప్పి ఇటల రాజేందర్ గారికి మరొకసారి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను.